రాజధాని అమరావతి ప్రాంత రైతులు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్నిస్తోందన్నారు భువనేశ్వరి. రైతుల త్యాగాలు వృధా కావు, అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. ప్రభుత్వం అడ్డదారిలో వస్తోంది, ధైర్యంగా అన్ని ఎదుర్కోవాలన్నారు. ఓట్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటే మన ఆయుధమని భువనేశ్వరి చెప్పారు. అంతకుముందు అమరావతి నుంచి రాజమండ్రికి ప్రత్యేక బస్సుల్లో పయనమైన రాజధాని రైతులను మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అయినా రైతులు అడ్డంకులు అధిగమించి ఆటోల్లో రాజమండ్రి క్యాంప్ సైట్కు చేరుకున్నారు. తుళ్లూరు, వెలగపూడి నుంచి వచ్చిన రైతులు భువనేశ్వరిని కలిసి సంఘీభావం ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ములాఖత్కు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో పాటు ఎమ్మెల్యే చినరాజప్ప వెళ్లారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించారు. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై చంద్రబాబు సూచనలు చేశారు.